Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కనిపించరని ఆయన అంటే దాని గురించి మాట్లాడరు. అడ్డంగా ఏం తెలిసి మాట్లాడుతున్నారో తెలియదు. డిసెంబర్ 21కి దాని కంప్లీట్ చేయాలన్న ఒక ఆలోచనతో మేము ముందుకు వెళ్తా ఉంటే ఏదో ఒక విధంగా దాన్ని ప్రజల్లో అపోహలు రచ్చలు మాకు ఎటువంటి అసలు ఎవరైనా పోలవరానికి వెళ్తారంటే ఇబ్బంది లేదు, కానీ వందల గుంపుతో పోతాం మేము పెద్ద దీంతో పోతామంటే తప్పకుండా మీ పార్టీకి సంబంధించి మీకు ఏమైనా అపోహలు ఉంటే ఆ పార్టీకి సంబంధించిన 5 మందో 10 మందో ఒక ముఖ్యులు రండి, అన్ని పార్టీలు ఆహ్వానిస్తారండి. మీ పార్టీ నుంచి 2 సభ్యులు రండి, ప్రతి పార్టీ నుంచి సిపిఎం పార్టీ కావాలి పెద్దలు ఆహ్వానిస్తాం, సిపిఐ పార్టీల నుంచి ఆహ్వానిస్తాం, అవసరమైతే బీజేపీలోంచి రావచ్చు. పనులు జరుగుతున్నాయా లేదా మీరు దగ్గర నుంచి చూడొచ్చు. ఇక్కడున్న ప్రెస్లు అందరూ కూడా మీరందరూ పోతా ఉన్నారు, అక్కడ స్థానిక అన్ని కూడా తీసుకుంటా ఉన్నాయి, పనులు జరుగుతున్నారు లేదా కళ్ళకు కనిపిస్తుంది కదా. సో ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు నేను ఒక చంద్రబాబు నాయుడు గారి అజెండానే చేస్తాను, చంద్రబాబు నాయుడు గారి అజెండాకు అనుగుణంగా నేను పనిచేస్తాను అని మాట్లాడటం ఎంతవరకు సబబని అడుగుతా ఉన్నా. ఆయన చెప్పారు అనిల్ కుమార్ యాదవ్ అని అడిగాము. ఎస్ అడిగారు, అడిగినప్పుడు 200 మందికి ఇస్తామా పర్మిషన్స్? 200 మంది దేనికండి? మీ పార్టీకి సంబంధించి మీకు అనుమానాలు ఉంటే మీ పార్టీలో ఒకరో ఇద్దరు చదువుకున్న మేధావులు ఉంటే వాళ్ళతో పాటు మీరు ఇద్దరు పోండి, అంతే కదా. అలా కాదు మేము పోతాం, మేము రాజకీయం చేస్తాం, చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదేశాలు ఇచ్చారు, మీ ఆదేశాల అనుసారంగా మేము పనిచేస్తామంటే ఇది కుదరదు. తప్పకుండా దాన్ని అడ్డుకుంటాం. మళ్ళీ చెప్తున్నాం, నిజంగా మీకు అనుమానాలు అంటే అందరి పార్టీలను ఆహ్వానిస్తాం, అందరి పార్టీలకు సంబంధించి ఒకరో ఇద్దరు రండి, తప్పకుండా తీసుకువెళ్తాం. తీసుకువెళ్ళి అధికారులతో తప్పకుండా మీకు వివరణ ఏ విధంగా జరుగుతుందో చూపిస్తాం. అంతేకాకుండా డ్యామ్ అనేది మెయిన్ డ్యామ్ అనేది స్టార్ట్ ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుందంటే దాన్ని పోయి ఇప్పుడు ఈయనేం కొలుస్తాడండి? ఈయనేం పోయి కొలుస్తాడు? అయిపోయిన తర్వాత బంగారంగా వచ్చి కొలుచుకోండి. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడతాను, మీరందరూ రండి. ఆడ కూర్చొని జూమ్లో ఉన్న ఆయన ఈడ ప్రతిపక్ష పార్టీలో ఉండి ఈడకి రాలేని వ్యక్తి ఆడు జూమ్ టీవీలో కూర్చొని ఆడ నీకు ఆదేశాలు జారీ చేస్తే ఆయనకి సంబంధం ఈయన పని చేస్తాడా? నిజంగా బాధేస్తుంది. వామపక్ష పార్టీలు వామపక్ష భావజాలు ఉన్న పార్టీ ప్రజల గురించి పనిచేయాలా, ప్రజల కష్టాల గురించి పనిచేయాలా? ఈయన అడుగుతూ ఉన్నాను రామకృష్ణ గారిని, అన్న 5 సంవత్సరాల పాటు నువ్వు ఒక్క R&R కూడా ఇల్లు కట్టకపోతే ఎందుకు ప్రశ్నించలేదు? ఆ రోజు ఎందుకు పోలవరానికి సంబంధించి నువ్వు పోలేదు? కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు తీసుకుని కమిషన్ కోసం ఒక కృతిగా తీసుకుని నువ్వు ఎందుకు ప్రశ్నించలేదు? నువ్వు ఎందుకు పోలేదు? 2017 కేబినెట్ లో మేమే కడతాము కొన్ని ఒప్పందాలు చేసుకున్న వల్ల ఈరోజు 20,000 కోట్లు తగ్గించినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? నువ్వు ఎందుకు పోలేదు? ఇట్లాంటి అన్ని కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. వీటి మనిషి నువ్వు ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతున్నావు. అలా కాకుండా మీరు ఇష్టం వచ్చినట్టు అబద్దాలు చెప్పుకుంటా ఎక్కడ చెప్పారు, ఎవరు చెప్పారు ఒక అంగుళం తగ్గిస్తారని? ఇదే చంద్రబాబు నాయుడు గారు 41 అడుగులు పూర్తి చేసి కాఫర్ డ్యామ్ ని కుడి ఎడమ కాలువలోంచి నీళ్లు తీసుకుంటాము అని మాట్లాడినప్పుడు అని వాళ్ళ పేపర్లో వచ్చినప్పుడు ఈనాడులోనే వచ్చింది, కావాలంటే ఆ కాగితం కూడా చూపిస్తాను నేను. ఆ రోజు మీరు ఎందుకు ప్రశ్నించలేదు? 41 అడుగుల్లోనే కట్టి నీళ్లు తీసుకున్నప్పుడు పేదల ఇళ్లను మార్చకుండా ఏ విధంగా తీసుకుంటావు అని ఎందుకు నువ్వు మాట్లాడలేదు? కాబట్టి కేవలం రాజకీయాల కోసమే నువ్వు రాజకీయం చేయాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం అడ్డుకుంటుంది. అట్లాంటి వాటిని ఖచ్చితంగా ఖండిస్తాం. తుంగభద్ర పుష్కరాల గురించి కూడా ఏదో మునకమో ఇది చేయలేదు. కర్ణాటక కూడా వాళ్ళు కూడా ఒప్పుకోలేదు, అక్కడ కూడా ఇబ్బంది ఉంది. శబరిమల ఉంది, ప్రతి సంవత్సరం పంబలో స్నానం చేసిన కోవిడ్ కారణాల వల్ల కోవిడ్ దీనివల్ల అక్కడ కూడా షవర్స్ పెట్టారు. సో ప్రతిదాన్ని కూడా రాజకీయం చేయటం కొంతమంది, ప్రతిదాన్ని కూడా రాజకీయం ఏం పక్కనున్న మన కర్ణాటక కూడా యాక్సెప్ట్ చేయలేదే, మన ఆ పక్కన ఉన్న కింద ఉన్న మనకున్న కేరళ శబరిమల ప్రతి ఒక్కరూ మానేసుకొని పోతారు, అంతకు 1,00,000 మంది మన తెలుగు వాళ్ళు పోతారు, పంబ నదిలో మునిగేదానికి లేదే. ఇక్కడ మాత్రం ఎందుకు రాజకీయాలు చేస్తారు? అక్కడున్నది కర్ణాటకలో ఎవరున్నారు? కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ప్రభుత్వమే కదా ఉంది. ఇక్కడికి వచ్చే తల్లి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించడం ఏంటి? అంటే దయచేసి రాజకీయాలు కన్స్ట్రక్టివ్గా ఉండాలి, అంతేగాని ఇక్కడ ఒక విమర్శ అక్కడ ఒక విమర్శ చేయడం మంచి పద్ధతి కాదు. వామపక్షాలు కూడా మేము తెలియజేస్తున్నాం, ఎవరు రావాలన్నా కూడా మాకు అభ్యంతరం లేదు. బట్ దానికంటే ఒక పద్ధతి పాడు ఉంటుంది. అలా కాకుండా వందల మందిగా మేము వస్తాం అంటే కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు చేసిన దరిద్రం, చంద్రబాబు నాయుడు చేసిన గలీజ్ పనులు అవి కడుక్కుంటున్నాం స్వామి. ఆయన పెట్టిన 2017లో పెట్టిన కేబినెట్ ఇది. దానివల్ల ఈరోజు ఈ సమస్యలు వస్తా అంటే దాన్ని ఈరోజు మేము మా ఫైనాన్స్ మినిస్టర్ మేము 5 సార్లు పోయాం 10 సార్లు పోయాం అంటాడే. ఎస్ మా ఫైనాన్స్ మినిస్టర్, ఎందుకంటే ఇది ఒప్పుకోవాల్సింది బట్టి ఫైనాన్స్లో, నాట్ బై మినిస్టర్ ఆఫ్ జలశక్తి కాదు. ఈ 55,000 కోట్లు ఇప్పుడు రివైజ్ 47,000 కోట్లు ఫైనాన్స్లో ఒప్పుకోవాలి. దానికి సంబంధించి ఇప్పుడే మా బుగ్గన్న గారు 3 సార్లు కలిసారు. ఇప్పుడు కూడా ఈరోజు అదే పని మీద మళ్ళీ ఢిల్లీలో ఫైనాన్స్ మినిస్టర్ కలిసేదానికి కూడా ఈరోజు కూడా ఢిల్లీలో ఉన్నారు. ఇవి కనిపించవా? ఎక్కడికెక్కడ అధికారులు దాన్ని మాట్లాడుతూ ఉన్నారు. మొన్న పీపీఏలో మీటింగ్లో కూడా దానికి సంబంధించి 20,000కి కట్టలేము, దాన్ని ఏ విధంగా అయినా సరే చేయాలని చెప్పి దానికి సంబంధించి తీసుకుని పీపీఐ చేత కూడా రికమెండేషన్స్ మళ్లీ పంపించింది ప్రభుత్వం. ఈ విధంగా మేము తీసుకుంటా ఉంటే ప్రజలను కప్పవాల. మళ్ళీ చెప్తున్నా, మీరెవ్వరూ అందరు ఇక్కడే ఉంటారు, మేము ఇక్కడే ఉంటాం. వచ్చే సంవత్సరం పూర్తి అయ్యేదరికే ఈ ఏదైతే పోలవరాన్ని అంకితం చేస్తాం. చూస్తూ ఉండండి, ఎక్కడికి పోరబ్బా, మీరు ఉంటారు, మేము ఉంటాం, అందరూ ఉంటాం. చూస్తూ ఉండండి, పోలవరం కట్టి 2 ఎడమ కుడి కాలువల్లో నీళ్లు తీసుకొని కొంతమంది కళ్ళల్లో రక్తం బారేది ఈ రాష్ట్ర ప్రజల్లో. ఈ నీళ్లు, రైతులు తాగునీరు అంత సుభిక్షంగా అందంటే కొంతమంది కళ్ళల్లో మాత్రం రక్తం బారుతూ ఉంటుంది. దాన్ని కూడా చూడబోతున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం. దానికి సంబంధించి తప్పకుండా ఇప్పుడు సిపిఎం పార్టీ ఉంది, అవసరమైతే రమ్మనండి, మధు గారిని రమ్మనండి, సిపిఎం పార్టీ నుంచి రామకృష్ణ గారిని రమ్మనండి, అందరూ కావాలంటే ఇంకెవరన్నారా అంటే అందరం కలెక్టివ్గా తీసుకెళ్తాం చూపిస్తాం. ఎందుకంటే 3,000 మంది పనిచేస్తున్నప్పుడు నేను ఒక రోజు 100 మంది పోతా, ఇంకో రోజు ఇంకో 100 మంది నేను పోతా. అదంత పెద్ద డ్యామ్ కడతా అంటున్నా, ఇట్ ఈస్ ఎ సెక్యూర్ జోన్. దానికి సంబంధించి వాళ్ళ పనులు రోజు నేను డిస్టర్బ్ చేస్తాం, రోజు మాకున్న పోతామని కాదు కదా. మీకు అనుమానాలు ఉంటే వాళ్ళని క్లారిఫై చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా క్లారిఫై చేస్తారు, మా అధికారులు తప్పకుండా చేస్తారు. దానికి సంబంధించి ఎస్ మేము ఎత్తు తగ్గిస్తున్నామా, తగ్గట్లేదా, రండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదే. ఎవరు అందరు కలెక్టివ్గా రండి, కావాలంటే పలానా మీ వామపక్షాలు ఎలాగ కలిసే ఉంటారు కదా, మధు గారు వాళ్ళంతా కలిసారు, రమ్మనండి పెద్దలు, వాళ్ళని మేము ఆహ్వానిస్తాం తప్పకుండా. ఏ రోజు మేము స్పిల్వే ఎప్పుడు అవుతుంది, కాఫర్ ఎప్పుడు రైజ్ అవుతుంది, డ్యామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు కంప్లీట్ చేస్తా ఉన్నది ప్రతిదీ కూడా చెప్తాం. దానికి కావాల్సింది ఎంత, మీలో 2-3 టెక్నికల్ పర్సన్స్ అయితే 4-5 సరిపోతుంది కదా. దానికి 200 మందికి మేము చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇట్ ఇస్ యువర్ పార్టీ స్టాండ్. 200 మంది వచ్చి మైకుల ముందు మాట్లాడారు కదా. ఇట్స్ యువర్ సెక్రటరీ, పార్టీ సెక్రటరీ కమ్స్ అండ్ స్పీక్స్, జనాల్లోకి వచ్చి మాట్లాడేది ఆయనే కదా. ఆయన తెలిస్తే సరిపోతుంది కదా. ఆయన ఒక 5 మందికో, ఎందుకు నాకు 200 మందితో పోయాల్సిన అవసరమే వచ్చింది? ఏం బల ప్రదర్శన చేస్తున్నారా? మీరు తెలుసుకోవాలని వెళ్తున్నారా, మీరు బల ప్రదర్శన చేస్తున్నారా? చెప్పండి. అదే అర్థం కావట్లేదు మా ప్రభుత్వానికి. నిజంగా మీరు చిత్తశుద్ధి ఉండి, నిజంగా మీరు పోలవరం ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకున్నప్పుడు ఒక 5 మందో 10 మందో పోతారు. అలాగే మాకు 150 మంది 200 పోతామంటే ఎలా? ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే ఏం సంకేతం పంపించాలనుకుంటున్నారు? మేము అక్కడికి వెళ్ళి రచ్చ చేయాలనుకుంటున్నారా? మీరు బల ప్రదర్శన చూపించాలనుకుంటున్నారా? కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఎవరు చెప్పారు ఎత్తు తగ్గిస్తున్నామని? ప్రభుత్వం ఎక్కడైనా చెప్పిందా? ప్రభుత్వం ఎక్కడైనా అంగుళం తగ్గిస్తామని చెప్పామా? ఎక్కడైనా ఎనీ పేపర్, మీరందరూ మిత్రులు పేపర్ పత్రికా విలేకరులే కదండి, ఎక్కడైనా ఒక్క అడుగు అంగుళం, ఇంచ్ కూడా కాదు, ఇంకా దగ్గర సెంటీమీటర్ తగ్గిస్తామని చెప్పామా? లేదే. ఆయన ఏం మాట్లాడతాడో తెలియదు, తేడా. ఆయన వచ్చి మాట్లాడేశాడు 41 తగ్గిస్తాడు. దాన్ని ఆయన మాట్లాడింది మీరు కొలమానంగా తీసుకొని సిపిఐ నారాయణకి, ఆయన గవర్నమెంట్ లాగా ఆయన మాట్లాడింది కొలమానంగా మన సిపిఐ రామకృష్ణ గారు తీసుకుంటే మేమేం చేస్తామండి? అవునా కదా? ఆయన మాట్లాడిన మాట వేదం అంటే నిజమే. తెలుగుదేశం పార్టీ మాట్లాడే మాటలు ఆయనకు వేదంగా ఉండి నడుస్తున్నాడు అని అనిపిస్తుంది ఈరోజు రాష్ట్రంలో. దట్స్ వాట్ ఇట్ సీమ్స్. అంతే, మేము ఎక్కడా చెప్పలేదు. ఆ రోజు చెప్పాను కదా, అయిపోయిన తర్వాత బంగారంగా మీరు రండి, టేప్ ఎత్తుకోరండి, నీట్ కొలతేసుకోండి, అంగుళం కూడా తగ్గదని చెప్పారు.